గురుజ్వల పట్నంలో పలు వార్డుల్లో వైసీపీ నాయకులు ముమ్మరంగా ప్రచారం కొనసాగించారు. ముందుగా రెండవ వార్డులో వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనమల మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీకి మీ ఓటు అని ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కాలి అని తెలియజేశారు. అనంతరం గురుజ్వల నగర పంచాయతీ వైస్ చైర్మన్ షేక్ బడేజాని ముస్లిం మైనార్టీల ఇల్లు తిరుగుతూ రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని, ముస్లిం అభివృద్ది బాటలో వేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, రాష్ట్రంలో సంక్షేమ పథకాల సారథి జగన్మోహన్ రెడ్డి అని, పేద బడుకు వర్గాల వారిని ప్రోత్సహించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అదేవిధంగా నడుగుడి మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య ఎస్సీ కాలనీలో గడప గడపకు తిరుగుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డికి, అదేవిధంగా నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా పొలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ కి ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగులు, మేస్ట్రీ లత్ దబ్బావలి, అల్లా భక్షు, మిరసా మేస్ట్రీ, నాడల్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మే చదా దో బాక్స్ అమ్మే ఫస్ట్ నెంబర్ ఫ్యాన్ కు దబా ఎంపీ కా ఖాతా ఎమ్మెల్యే కా ఖాతా ఖాతా ఎమ్మెల్యే ఖాతా దో బాక్స్ ఊపర్ చో ఖాతా ఫ్యాన్ కు దెఖ ఫ్యాన్ కు బాజు దబా అమ్మా ఇతర బాత్ క్యా కే తో గరీబ ఖడా దియా సో ఎత్తే బరసర్ కోన్ దియా ని నయ బాత్ మే ఫీ హర్ జరా రే తో ఏ పుసి సెంట్ నరా ఘర ఆయా కే తో వో ఉస్కా సవాబ్ కు జరా మరద్ మరద్ ఏక ఏక నెంబర్ చో దో బాక్స్ అమ్మే ఏక నెంబర్ చో అమ్మా ఫ్యాన్ ఫ్యాన్ కు తో దెఖ దా అమ్మా నా కే బాయి ముసల్మాన అరే రవి, ఇదో వీడు బాగుపడేటట్టు చూడరా, ఇది బాగుపడాల. చెప్పండి ఫ్యాన్ అమ్మా అందరు ఫ్యాన్లకి వేయండి. ఈ సమస్యలు కూడా తీర్చాము. శ్మశానం లేదంటే శ్మశానం తిరగకపోయినా లోపల మీ ఇష్టం. అందరికి మన వాళ్ళకి ఎవరికి రేషన్ కార్డులు కావాలన్నా, ఇసుక స్థలాలు కావాలన్నా, అందరికి చేతన ఇంతవరకు సహాయం చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం మాత్రమే. ఇప్పుడు ఇన్ని ఏళ్లలో 50 ఏళ్లలో ఫ్యాన్లు ఎవరికైనా ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు కూడా చెప్పండి, అందరికి ప్రతి ఒక్కరికి ఇద్దాం. ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవు ప్రతి ఒక్కరికి ఇద్దామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టింది గవర్నమెంట్. ఇదిగోటో నెంబర్ కాసు మహేష్ రెడ్డి గారు, తర్వాత అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంపీ గారు, ఆయన కూడా ఇంకో రెండు మిషన్లో కూడా ఫ్యాన్ కొడుతుంటుంది. మొదటిదే నొక్కండి. గురజాల పట్నంలోని 2, 3, 8, 9 ఈ 4 వార్డుల్లో కూడా ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 2, 3, 8, 9 వార్డుల్లో మనకు అత్యధికంగా ముస్లిం మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్నారు. ముస్లిం మైనార్టీ ఓటర్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ఈ వార్డుల్లో ఈరోజు నేను, మన నాగుల మేస్త్రి గారు, బలి గారు, లతీఫ్ గారు, మేర్సా గారు, ఇతర
అందరు కూడా అందరు పెద్దలు అందరూ ముస్లిం మన ముఖ్యంగా యువకులు చాలా వందలాది మంది కూడా కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని ఇంటింటికి తిరిగి జగన్ను మళ్ళీ ఎందుకు గెలిపించుకోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ ఎందుకు అధికారంలోకి రావాలి అనే విషయాన్ని ప్రజలకు కూలంకుషంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం, ఇది పేదల్ని తల ఎత్తుకొని నిలబెట్టిన ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని పారద్రోలిన ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో విద్యను వైద్యాన్ని గణనీయంగా మెరుగుపరిచి రాష్ట్ర ప్రజలకు ఉచితంగా అందజేసి ఈరోజు రాష్ట్రంలో పేదలకు ఇబ్బందులు లేకుండా చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈరోజు రాష్ట్రంలో అత్యధిక పరిశ్రమలు తెచ్చి అనేక లక్షల ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా 2.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించినది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, అదేవిధంగా వాలంటరీ వ్యవస్థను కానీ సచివాలయ వ్యవస్థను కానీ తీసుకువచ్చి గడప గడపకి ప్రభుత్వాన్ని తీసుకువచ్చిన ఘనత కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కింది. ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం తెచ్చుకోకపోతే, ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం గెలిపించుకోకపోతే పేద ప్రజలు ఎప్పుడూ బాగుపడలేరు, వాళ్ళ కష్టాలు ఎప్పుడూ తీరవు. వాళ్ళు సుభిక్షంగా ఉండాలంటే జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలి. పేద ప్రజల కష్టాలు తీరాలన్నా పేద ప్రజలు ఎప్పుడు కూడా ఇలా కష్టాలు లేకుండా చక్కగా చిరునవ్వుతో తల ఎత్తుకుని నిలబడాలన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మళ్ళీ 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 గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి గడప గడప తిరిగి ఈరోజు మేమందరం కూడా ప్రచారం చేశాము. జై జగన్.